కాలం భవిష్యత్ కాలం వర్తమాన కాలం, కాలానికి అతీతం కదా భగవంతుడు. భగవంతుడు మనలో అందరిలో అంతటా వ్యాపించున్నాడు కదా. మరి ఆడికి నిన్న లేదు, రేపు లేదు, ఈరోజు లేదు, ఎప్పుడూ ఉన్నది ఒక్కటే ఒక్కటే ఒక్కటే, ఏకాత్మగా ఉంటాడు. సర్వం వ్యాపించున్నాడు, అనంతుడు, చైతన్య స్వరూపుడు. అందువల్లనే మనం ఎల్లవేళ్ళా కూడా నేను బ్రహ్మాన్ని, నేనంటే మేన్ నేను కాదు, ఈ ఉపాధి పెట్టుకుని ఈడు జరిపిస్తున్నాడు. దీనికి నిన్న రేపు ఇవన్నీ మేన్ నేను, కానీ అసలు నేనకి ఏమీ లేవు కదా. నేడు లేదు, నిన్న లేదు, రేపు లేదు, అసలు ఏమీ లేదు. మూడు కాలాలకి అతీతంగా ఉన్నాడు భగవంతుడు. అందుగురించే భగవంతుడు తప్ప రెండో భావం లేకుండా మనం ఉన్నాం కాబట్టి ఏ కాలానైనా మనం ఎందుకంటే అన్నట్టుగా ఒప్పేసుకుంటున్నాం చూడండి. ఏ కాలమైనా బ్రహ్మాత్మ, బ్రహ్మాత్మ, బ్రహ్మ. ఎందుకంటే సృష్టికి కాలాలు ఉన్నాయి, భగవంతుడికి కాలాలు లేవు. ఆయన సృష్టికి ఉంది మళ్ళీ, ఆయన చేసిన సృష్టి. ఆయన ఎప్పుడు ఆకారంగా ఉన్నా నిరాకారంగా ఉన్నా అంత బ్రహ్మం తప్ప రెండో భావం లేకుండా మరి ఉండటం వల్లే కదా యథార్థం యథార్థంగా ఉండగలుగుతున్నాడు. ఈ రూపాలకి ఈటికే, ఈ రూపాలకి ఈటికే ఇవన్నీ. ఈ రోజున హనుమంత జయంతి, మనకు తెలిసినా తెలియకపోయినా హనుమంత జయంతి. మరి కృష్ణుడు, రాముడు అవతారాలన్నీ మరి దేంట్లో చూస్తున్నాయి, ఆ బ్రహ్మలోయే కదా మొత్తం. అన్ని అవతారాలు కూడా దశావతారాలే కాదు, ఈ పంచభూతాలే కాదు, పంచమే కాదు, మరి సూర్యచంద్రులే కాదు, నక్షత్రాలు, గ్రహాలు, ఏదైనా అన్ని మండలాలు, అన్ని లోకాలు, ఇదంతా బ్రహ్మలో ఉందే కదా.